మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. ఆత్మలను పరిశోధించు దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థనను ఆలకించు దేవుడైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మన పనుల భారమును భరించి మన ఉద్దేశ్యములను సఫలపరిచే దేవుడు. మన పనులపై దేవుని యొక్క అధికారమును ఎంతవరకు అంగీకరిస్తున్నామా అనే దానిపై ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. కొంతమంది దేవుని పనులను చాలా ఉన్నతమైనవిగా ప్రారంభించి తుదకు వాటిని తమ స్వప్రయోజనముల కొరకు వినియోగించుకుంటారు. కొంతమంది తమపై తమ ఉద్దేశ్యములపై తాత్కాలికముగా దేవునికి అధికారాన్ని ఇచ్చి తద్వారా వారికి ఏమైనా ఇబ్బంది కలుగగానే, శ్రమ కలుగగానే దేవుని నుండి అధికారమును వారి వైపు మళ్లించుకుంటారు. కొంతమంది కొన్ని విషయాలలో లేక కొన్ని సందర్భాలలో దేవుని అధికారమునకు ఒప్పుకుంటారు. ఇలాంటి వారందరూ చివరకు నష్టపోతారు. ప్రతి పని మీద దేవునికి అధికారం అప్పగించి దేవునిపై పూర్తిగా నమ్మకము ఉంచి ఆధారపడినట్లయితే దేవుడే సమస్త ఉద్దేశములను సఫలపరిచి మనకు మేలును అనుగ్రహిస్తారు. ఒక ప్రత్యేకమైన పనిని మాత్రమే కాదు, మన బ్రతుకులలో ప్రతి అంశాన్ని దేవునికి అప్పగించి దేవుని అధికారమునకు లోబడాలి. కీర్తన గ్రంథము 37వ కీర్తన 5వ వచనము ప్రకారం యోసేపు తన మార్గములన్నిటినీ దేవునికి అప్పగించారు. చావు గోతి అయినా, పోతీఫరో ఇల్లు అయినా, చెరసాల అయినా, రాజ్యప్రసాదం అయినా సరే యెహోవాకు అతని మార్గములను అప్పగించారు. యేసయ్య అధికారమునకు ఒప్పుకున్నారు. దేవుడే ఐగుప్తు దేశమునకు యోసేపును రాజుగాను, ఫరో ఇంటికి తండ్రిగాను నియమించారు. యోసేపు జీవితంలో ప్రతి అంశముపై దేవుని అధికారమునకు యోసేపు బానిసగా, యోసేపు నమ్మకాన్ని భరోసాగా మార్చివేశారు యేసుక్రీస్తు ప్రభు. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనము ప్రకారం షడ్రక్ మెషక్ అభిజ్ఞగోలు రాజప్రతిమకు నమస్కరించకుండా వారు నమ్ముకున్న దేవుని వైపు చూశారు. వారిపై అధికారి అయిన దేవునిపై తమ భారాన్ని, తమ బాధ్యతను అప్పగించి రక్షించినను రక్షించకపోయినను యేసయ్యనే దేవుడు అని దిక్కులు పిక్కటిల్లేటట్లు గర్జించారు. అగ్ని ఏడంతలైనా సరే దేవుని అధికారమునకు అంగీకరించినందున దేవుడే వారి మధ్యకు దిగివచ్చి వారిని ఆదుకొని రాజ్యం అంతటి ఎదుట వారిని ఘనపరిచారు. రాజసంస్థానములో షడ్రక్ మెషక్ అభిజ్ఞగోలను హెచ్చించి ఎన్నడూ కదలని వారిగా ఆశీర్వదించారు సర్వశక్తిమంతుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా సహోదరి సహోదరులారా, మన పనుల భారం యేసయ్యకు అప్పగించిన ఎడల యేసయ్య మనలను ఇహలోకమందు పరలోకమందు ఆశీర్వదిస్తారు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టు గ్రుడ్డివాడు ఇతన్ని యేసయ్య మహిమార్థమై స్వస్థపరచగా కొందరు దేవుణ్ణి మహిమపరిచారు, కానీ చాలామంది అతనిని ఇబ్బంది పెట్టారు. అయినా స్వస్థత పొందిన వ్యక్తి యేసయ్యను ప్రవక్తగా ఒప్పుకున్నారు. ఆ కారణం చేత ఆ యువకుడు వెలివేయబడ్డాడు, హింసింపబడినాడు. యేసయ్య వానిని అక్కున చేర్చుకుని విశ్వాసములో స్థిరపరిచి బలపరిచి ఈ దినమున మనకు సాక్షిగా ఏర్పాటు చేశారు. ప్రియులారా, మనము కూడా మన జీవితాలను యేసయ్యకు అప్పగించిన ఎడల గ్రుడ్డిదేమైనా మన బ్రతుకును, చీకటిలో నింపబడిన మన బ్రతుకును వెలుగుగా మార్చి మన ఉద్దేశములను సఫలపరిచి అనేకులకు వెలుగుగా చేస్తారు వెలుగయ్యున్న మన యేసుక్రీస్తు ప్రభువు. యేసయ్యకు మన పనుల భారం అప్పగిద్దాం. మన భారం యేసయ్యపై మోపుదాం. ఆయన మనల్ని ఆదుకుని మన ఉద్దేశములను సఫలపరచునుగాక. దేవుడు ఈ వాగ్దానమును
ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.